తెలుగు సినిమాల్లో తనదైన శైలిలో రాణిస్తున్న విశ్వక్ విశ్వక్సేన్ ఒకరు ఇటీవల కాలంలో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో ఆయన నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా రిలీజ్ కు ముందు ప్రముఖ వీడియో ఛానల్ తో జరిగిన వివాదంతో విశ్వక్సేన్ మూవీపై ఆసక్తి పెరిగింది ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచిందో తెలుసుకుందాం తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వడ్డీ వ్యాపారి అర్జున్ ఈ క్యారెక్టర్ను విశ్వక్సేన్ పోషించారు ముప్పై రెండు ఏళ్లు దాటినా కానీ పెళ్లి కాని ప్రసాద్గా ఉంటాడు ప్రతిసారి ఏదో కారణంతో పెళ్లి వాయిదాలు పడుతూ ఉంటాయి అయితే చివరకు ఆంధ్రాలోని పురానికి చెందిన మాధవి రుక్సార్ తిల్లాన్ ఈ క్యారెక్టర్ను పోషించింది తనతో పెళ్లి చూపులు జరుగుతాయి పెళ్లి చూపుల తర్వాత కొన్ని కారణాల వల్ల మాధవి ఇంట్లోనే అర్జున్ కుటుంబం ఉండిపోవాల్సి వస్తుంది తొలి చూపులోనే అర్జున్ మనసు దోచుకున్న మాధవి మరో యువకుడు అశోక్ సెల్వన్ ఈ క్యారెక్టర్ని పోషించాడు ఆయనతో లేచిపోతుంది పెళ్లి చూపులు జరిగిన తర్వాత అర్జున్ కుటుంబం మాధవి గ్రామంలోనే ఎందుకు ఉండిపోయింది ఏ పరిస్థితుల్లో ఎవరికీ చెప్పపెట్టకుండా మాధవి లేచిపోయింది వసుదా ఈ క్యారెక్టర్ను రితికా నాయక్ పోషించింది తనకు అర్జున్కు సంబంధం ఏంటి చివరకు అర్జున్కు పెళ్లి జరిగిందా పెళ్లి జరిగితే ఎవరితో జరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ కదా ఇక అర్జున్ పెళ్లి కష్టాలు పెళ్లి చూపులతో సినిమా చాలా నిదానంగా మొదలవుతుంది కథలోకి వెళ్లే ముందు డిటెయిల్ టీ కాస్త ఎక్కువ కావడంతో బోర్ కొడుతుంది ఇక కథలో ఫన్ కానీ ఎమోషనల్ సన్నివేశాలు కానీ పెద్దగా లేకపోవడం వల్ల కథా కథనాలు రొటీన్గా గా సాగుతాయి ఇక ఇంటర్వెల్కు పది నిమిషాల ముందు కథ కథనాలు కాస్త ఊపును కలిగిస్తాయి అలా ఈ సినిమా తొలి భాగం ఎలాంటి కొత్తదనం లేకుండా సాదాసీదాగా సాగిపోయింది ఇక అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే వసుధా క్యారెక్టర్ ఎలివేషన్ కావడంతో కథ ఫీల్ బుడ్ గా మారుతుంది అలాగే మార్కెట్లో ఫైట్ తర్వాత కథ మరింత ఎమోషనల్ గా ఉంటుంది చివరి ఇరవై నిమిషాల్లో విశ్వక్ సేన్ యాక్టింగ్ రితికా నాయక్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటాయి దీంతో సినిమా ఓకే చివరికి బాగుంది అనే ఫీలింగ్ కలిగిస్తుంది విశ్వక్ సేన్ ఇప్పటివరకు రకరకాల పాత్రల్లో మెప్పించి ప్రయత్నం చేశాడు ఇక అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమా విషయానికి వస్తే గతంలో పోషించిన పాత్రల కంటే డిఫరెంట్గా లుక్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ కనిపిస్తాడు ఇక సెకండ్ హాఫ్ లో విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని అనిపిస్తుంది ఇక ముఖ్యంగా క్లైమాక్స్ లో బాడీ లాంగ్వేజ్ బాగుంది యాక్టివ్గా విశ్వక్ డిఫరెంట్ గా కనిపిస్తాడు ఇక హీరోయిన్ల విషయానికి వస్తే రుక్సర్ తిల్లాన్ మెయిన్ హీరోయిన్ గా అనిపించిన మంచి మార్కులు రితికా నాయక్ కొట్టేసింది ఇక రుక్సర్ తిల్లాన్ ఫస్ట్ హాఫ్ లో తన మార్క్ నటనను ప్రదర్శించింది కానీ రితికా నాయక్ మాత్రం గ్లామర్ పరంగా నటనా పరంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నటించింది ఇక రితికా నాయక్ చాలా అందంగా కనిపించడమే కాకుండా అభినయంతో కూడా మెప్పించింది మిగతా క్యారెక్టర్లలో కాదంబరి కిరణ్ కుమార్ రమణ తదితరులు ఓకే అనిపించారు ఇక సాంకేతిక విభజన విషయానికి వస్తే పవి కె పవన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఇక సెకండ్ హాఫ్ లో డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి ఇక ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ కు స్కోప్ ఉంది మ్యూజిక్ కొన్ని సీన్లను బాగా ఎలివేట్ చేస్తుంది ఇక పాటలు అంతగా ఆకట్టెట్లుకోలేకపోయినాయి ఇక సాంకేతిక విభాగాల పనితీరు యావరేజ్గానే గానే ఉంది బాపి నీడు బి సుధీర్ ఎడారా పాటించిన నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి అశోకవనంలో అర్జున కళ్యాణం మంచి వినోదానికి ఫీల్ గుడ్కు స్కోప్ ఉన్న చిత్రం అనిపిస్తుంది కానీ దర్శక నిర్మాతలు ఆ దిశగా ఆలోచించినట్లు కనిపించలేదు ఎమోషనల్ అంశాలు తోడైన ప్రేమ కథకు ఫన్ కామెడీ మరింత జోడించి ఉంటే డెఫినెట్ ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయి ఉంటుంది ఇక ఈ అవకాశం చేజారిందనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఓటీటీలో ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకునే అవకాశాలు బాగానే ఉన్నాయి